హాయ్ ప్రకృతి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. అండ్ నిన్న కన్నడలో కూడా నువ్వే పాడావు ఈ పాట. అవును. ఎన్ని లాంగ్వేజెస్ పాడావు మొత్తం? తెలుగు, తమిళ్ అండ్ కన్నడ, మూడు త్రీ లాంగ్వేజ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో పాడేసావు నువ్వు. సో మరి కన్నడంలో పాడతావు ఒకసారి పాట? కుంబి ఉయ్యాలే కాడే హుంబాలి, అమ్మ నా మడిలినగి లాలి సూహాలి, లాలి సూహాలి. ఉమ్మే కాజనా పారే హోగోణ, కూవంత్రి కూవంత జ్యోతిగే హాడోణ, జ్యోతిగే హారోణ. మప్పాదరు ಬೆಳಗಾದರು ಅಮ್ಮನ ಜೊತೆರುವೆ ಎಲ್ಲಿತ್ತರು. ವಾವ್, ಎಂತ ಬಾವುದೋ, ಚಾಲಾ ಈಜಿ ತೋ ಪಾಡೇಸು. ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂತ ಬಾಗ ವಚ್ಚು ಕಾಬಟ್ಟಿ ಕೊನೆ ಕೊಂಚಾಲು ಏಮೋದಂತೆ, ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ವಚ್ಚಿನ ಆ ಯಾಸನಿ ಪಟ್ಟುಕೋವಾಲಿ ಕದಾ, ಅಕ್ಕಡೆ ಕಷ್ಟ ಅವುತ್ತೆ. ಸೊ ನೀವು ಈಜಿ ಐಪೈಂದಿ అండ్ రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తమిళ్లోకి వెళ్ళిపోదాం. నేను ఇలా నేను ట్యూన్ చేస్తూ ఉంటాను, నువ్వు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, అలా అలా వరుసగా వెళ్ళిపోవాలి. ఇంగ్లీష్ పాటలు పాడతావా? ఇంగ్లీష్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు యో కదా. రైట్, ఇప్పుడు మరి తమిళ్లో పాడతావా పాట? ఒకసారి పాడు. కుంబా ఉంగాడా కోటా నంకాడా, అమ్మా ఓడ నాను కొండాడుంగాడా, కొండాడుంగాడా. చుమ్మా నాంజున్నా పాడుంగూయిలా, కూవున్న కూవిత్త ఆడు ఎంగాడా, ఆడు ఎంగాడా. చెల్లక్కాడా మొరటక్కాడా, అమ్మా ఎన్న తూకి కొంజుంగాడా. ఎంత బాగుందో, నాకు భాష రాదు కానీ భావం నేను అర్థం చేసుకోగల, అంత చక్కగా ఉంది. నేను బాగుంది బాగుంది అని ఇంకా ప్రోగ్రామ్ అంతా బాగుంది బాగుంది అంటేనే ఉండాలి, అంత చక్కగా ఉంది. సో మరి నీకు ఎక్కువ కాంప్లిమెంట్స్ దేనికి వచ్చాయి, తెలుగు వర్షన్ కా, కన్నడకా, లేదా తమిళ్కా? తెలుగు. అవునా? చాలా కమ్మగా అనిపిస్తుంది, అంటే చెవులకి చాలా హాయిగా ఉంది. అండ్ ఇందులో మనకేంటంటే కొంచెం సాడ్గా కూడా ఉంటుంది కదా ఈ పాట. ఫస్ట్ మనకి స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం హుషారుగా పాడుతుంది మళ్ళీ, ఆ తర్వాత బాధపడుతూ పాడుతుంది. NTR కూడా పాడతావు? ఎస్. మరి ఆ సాడ్ సాంగ్ కూడా పాడతావా? పాడు. కుమ్మా ఉయ్యాల కూనా చంపాల, అమ్మా ఊళ్ళో నేను రోజుగాల, రోజుగాల. కుమ్మా సాటున పాడే కోయిల, కూంటే కూంటూ నాతో ఉండాల, నాతో ఉండాల. ఏడుస్తుంది కదా పాపం. చూసావు సినిమా? చూసాను. ఏమనిపించింది ఆ సీన్కి? ఆ పాట కొంచెం సాడ్గా బాధ అనిపించింది కదా చూడగానే. ఆ అమ్మాయిని కలిసావా నువ్వు, ఆ మల్లి అనే? షూటింగ్ అప్పుడు వెళ్ళలేదా? కలవాలని ఉందా మరి తనని? ఎప్పుడైనా కుదిరితే కదా. నిజంగా తను కూడా చాలా క్యూట్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఆ పాటకైతే. అంటే మ్యూజిక్ కానీ, పాడిన నువ్వు కానీ, యాక్ట్ చేసిన మల్లి కానీ, అందరు బాగున్నారు చక్కగా. సో నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఈ పాట రిలీజ్ అయిన తర్వాత? ఇంకా మనకి ఇప్పుడు ఆడియోలో లేదు కాబట్టి సినిమాలో చూసే చాలా మంది ఇప్పటికీ ట్రై చేస్తున్నారు, ఎక్కడుంది ఎక్కడుందని ఎత్తున్నారు, కానీ దొరకట్లేదు అది ఎవరికి ట్యూన్ పరంగా. సో ఎవరిచ్చారు కాంప్లిమెంట్ నీకు? నాకు అందరూ, జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, అలాగే చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు. సో అది నాకు చాలా మంచిగా ఉంది. అంటే ప్రకృతికి ఒక రకంగా RRR ముందు తర్వాత అనుకోవచ్చా? ఛాన్సెస్ వస్తున్నాయా మరి? ఇప్పుడు కొన్ని కొన్ని ట్రై చేస్తారు. ఏంటి నీ డ్రీమ్? నేను ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్, అలాగే ఒక డాగ్ రెస్క్యూ టీమ్ పెడదాం అనుకుంటా. వావ్, ఇది నేను కొత్తగా విన్నాను ఈ డ్రీమ్. ఎందుకని, ఇష్టమా కుక్కలు, కుక్కపిల్లలు? ఏ కుక్కపిల్లలు ఇష్టం? ఏదైనా, ఏమైనా సరే. అటు అంటే కొన్ని కొన్ని పర్టికులర్ కొన్ని బ్రాండ్స్ అని ఉంటాయి కదా, బ్రీడ్ డాగ్స్ అయినా స్ట్రే డాగ్స్ అయినా ఏవైనా ఇష్టం, కుక్కలు ఇష్టం అంతే, మిగతా అన్ని పక్కన. పెంచుకుంటున్నావా ఇప్పుడు? మా దగ్గర ఒక కుక్క ఉంది, దాని పేరు సోఫీ. సోఫీ, ఓకే. నీ ఫ్రెండా అది? తీసుకొచ్చావా ఇక్కడికి? లేదు.
ఉంటుందా మరి నువ్వు లేకుండా? అంటే దానికి ఎక్కువ పట్టించుకోదు నన్ను, ఉందిలే అన్నట్టు అలా ఫీల్ అవుతుందా? అర్రే పట్టించుకోమని చెప్దాం. నువ్వు ఇంకో కుక్క పిల్లని తీసుకెళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తుంది. రైట్, సో ఇలా పెడదాం అనుకుంటున్నామాట. నైస్, చాలా మంచి థాట్ నాన్న. మూగజీవాళ్ళకి కూడా పాపం అవి కూడా బతకాలి, ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తాయి, కేర్ కావాలని చెప్పి. సో అలాంటి వాటి కోసం వెరీ నైస్. సో నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నువ్వు అసలు నీకు మేమే థ్యాంక్ యూ చెప్పాలి తెలుసు, ఇంత మంచి పాట మాకు వినిపించినందుకు. ఎంత బాగుంది నీ వాయిస్. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు ఆల్మోస్ట్ అందరూ ఫేవరెట్. అలా ఒకరు అంటే ఒక్కొక్కరి వాయిస్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. అలా బాలు గారు బాగా ఇష్టం, ఆయన ఇష్టం ఉంటుంది ఎవరికి చెప్పు కదా, లెజెండ్ ఆయన. అంతే, ఆయన మార్క్ వేసేసారు. కలిసారు ఎప్పుడైనా బాలు గారిని? నేను పాడతా తీయగలవు. వావ్, ఎంత అదృష్టమో నీది. సో అలా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి నీకు. సో ట్రిపుల్ ఆర్ అనేది ఇంకా ది బెస్టా నీకు? ఏం చెప్తావు ట్రిపుల్ ఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? ట్రిపుల్ ఆర్ నాకు ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంత పెద్ద లెజెండ్స్ని కలవడం, సార్ ముందు పాడడం, అలాగే నా ఫస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎప్పటికైనా ఇంకా హ్యాపీగా చెప్పుకోవచ్చు, ప్యాన్ వరల్డ్, అసలు ప్యాన్ ఇండియా కూడా కాదు, ప్యాన్ వరల్డ్ మూవీలో నేను పాడాను అని చెప్పి. కీరవాణి గారి గురించి చెప్పమంటే? కీరవాణి గారు అంటే నాకు ఫస్ట్ నుంచే నాకు అమ్మకి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు ఫేవరెట్ యాక్టర్లో ఫేవరెట్ యాక్టర్ అలాగే ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మూవీలో కదా, కాంబినేషన్ భలే కుదిరిపోయింది అసలు అనుకోకుండా. ప్రకృతి కేక్ కట్ చేసావు కదా, కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంతా ఎక్కడ జరిగింది? అది నా బర్త్డే రోజు కన్నడ సాంగ్ రికార్డింగ్ ఉండింది. సో సార్ కేక్ తెప్పించారు. సో సార్ కేక్ కట్ చేపించారు. సో నా బర్త్డే రోజే కన్నడ పాట పాడటం అనేది చాలా కదా స్పెషల్. ఇది 3 ఇయర్స్ అయిందా? తెలుగు 3 ఇయర్స్ అయింది. ఓకే, కన్నడ తమిళ 2 or 1 ఇయర్. ఓకే, కన్నడ నా లాస్ట్ బర్త్డే. ఓకే, ఎప్పుడు? జూలై 20. ఓకే, మళ్ళీ వచ్చేస్తుంది. ఏంటో బర్త్డేలు అలా వచ్చేస్తూనే ఉంటాయి తెలుసా, ఆగవు. మన ఏజ్ అలా పెరిగిపోతూ ఉంటుంది, ఆగమని చెప్పాలి మనం. కానీ భలే స్పెషల్ డేస్ అసలు నీకు కదా, సెలబ్రేషన్స్ అనేవి అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి హాయిగా. అండ్ ఇందులో పాట ఎప్పుడైతే ఫస్ట్ మనకి ఫస్ట్ సాంగ్ వస్తుంది, మళ్ళీ పాడుతుంది, తర్వాత మళ్ళీ ఎక్కడుందో కనుక్కోవడానికి NTR భీమ్ వస్తారు కదా, అలా వెతికే క్రమంలో మళ్ళీ కనపడుతుంది. సో అతను పాపం బంధించేస్తారు కదా, అమ్మాయి ఆదికి వస్తుంది అన్నప్పుడు. సో అక్కడ కాంబినేషన్ ఉంటుంది, NTR గారు కూడా పాట పాడతారు. సో ఆ పాట నువ్వు భైరవ కలిసి పాడారా లేకపోతే ఎలా విడివిడిగా పాడారా? నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలభైరవ అన్నతో పాడాను, నేను కొమ్మ ఉయ్యాల పాడాను, అన్న కొమురం ప్రేముడు పాడారు. సో అన్నతో కలిసి పాడాను. ఆ స్టేజ్ మీద షేర్ చేస్తున్నారు? ఓకే, అంటే రికార్డింగ్ అప్పుడు? రికార్డింగ్ అప్పుడు విడివిడిగానే పాడారు, మరి ఆ స్టేజ్ మీద ఏమనిపించింది? స్టేజ్ మీద అన్న నాకు మంచిగా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో మంచిగా సపోర్టివ్గా ఉన్నారు అన్న. ఏమన్నారు నిన్ను మరి? బాగా పాడా విన్నా, సాంగ్ విన్నా బాగా పాడేవన్నారు. సో అలాంటి వాళ్ళు మెచ్చుకుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ నువ్వు చాలా గ్రేట్ తెలుసా, నీకు ఎంత ధైర్యం ఉందో, అంతమంది ముందు అసలు భయమే లేకుండా పాట పాడేసావు. చాలా రష్ ఉంది ఆ రోజు, అసలు ఇక్కడ నుంచి మాకు స్క్రీన్లో చూస్తేనే మాకు చాలా భయం వేసింది. సుమగారు మరి, సుమగారు మాట్లాడారా మీతో? సుమగారు నన్ను పిలిచినప్పుడు, అంటే నా ఫేవరెట్ యాంకర్, నేను చాలా ఫన్నీగా మంచిగా మాట్లాడుతుంటారు. సో ఆవిడని మ్యామ్ని కలిశాను, పిలిచారు స్టేజ్ మీదకి, ప్రకృతి రాబోతుంది అని. హ్యాపీ అనిపించింది కదా, నా ఫేవరెట్ యాంకర్ నా పేరు చెప్పింది అని. అండ్ కన్నడ యాంకర్ కూడా ఉన్నారు కదా, తను అనుశ్రీ అక్క ముందే తెలుసు, పరిచయమా మీ చుట్టాలు? కాదు కాదు, జీ కన్నడలో చూసా. ఓకే ఓకే. సో అక్కడ నన్ను, నేను అక్క దగ్గరికి వెళ్తే అక్క నన్ను చూసి గుర్తుపట్టారు. ఓకే ఓకే. ఇద్దరు అసలు భలే హ్యాండిల్ చేశారు ఆ రోజు అంతమంది క్రౌడ్ని కదా, ఎలాగో ఫన్ ఉంటుంది ఖచ్చితంగా. యాంకర్స్ అంటే అంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయాలి, అటువైపు ఫన్ ఉండాలి, ప్లస్ కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండాలి అంత జనంలో కూడా. చాలా బాగుంది, ఓవరాల్గా అంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ అవి కదా.
సో ఇంకా బోల్డ్ అని పాటలు పాడాలి నువ్వు అని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ పాట నేర్పిస్తావా? పద మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇవాళకి ఇది ఎండ్ అయిపోయింది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతి రెడ్డి. థ్యాంక్ యూ. చక్కటి పాట పాడి వినిపించు. అండ్ నీ ఫ్యూచర్కి ఇంకా మంచి సింగర్ అవ్వాలి నువ్వు. మంచి మంచి పాటలు నీ దగ్గర రావాలి. ఎలాగో నువ్వు అదరగొట్టేస్తావు కాబట్టి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.